వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కావలు రైతు సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో సోమవారం జరిగింది. కావలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కావలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులను భూ యజమాని అనుమతితో కార్డు మంజూరు చేయాలని, చట్టంలో నిబంధనల వలన కార్డులు పొందలేకపోతున్నారు. కౌలు రైతుకు వ్యక్తిగత ధృవీకరణ పత్రం ఆధారంగా ప్రభుత్వ అధికారులు గ్రామ స్థాయిలో పరిశీలించి కౌలు రైతులకు కార్డులు మంజూరు చేయాలని కోరారు. రబీ పంటలైనటువంటి మొక్కజొన్న, జొన్నకు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయటకు వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సంవత్సరంలో నష్టపోయిన పంటలకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా బీమా పరిహారాన్ని చెల్లించాలని, దానికి గాను బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా ఉంటే 1802 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించడం రైతులను ఆదుకునేదే లేదన్నారు. కౌలు రైతులు అందరికీ నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. కౌలు రైతు కార్డు లేకపోవటం వల్ల రైతులకు భరోసా లేకపోతుందన్నారు. సబ్సిడీలో కోత విధించడంతో కౌలు రైతులకు పెట్టుబడి భారం అధికమవుతుందన్నారు. రబీ సీజన్ లో పంటలన్నిటికీ గాను ఈ క్రాప్ లో కౌలు రైతుల పేర్లను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వీటన్నిటిని కూడాను ఎంఎస్పీకి తగ్గకుండా కొనుగోలు చేసేదానికి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయింపు అనేది గత సంవత్సరం కంటే కూడాను తక్కువ నిధులు కేటాయించింది. ఈరోజు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తానని చెప్పి గత సంవత్సరం 1825 కోట్లు కేటాయించి ఈ సంవత్సరం 1802 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వలన, తెగుళ్ల వలన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిర్చి సుమారు 90% పంట దెబ్బతిన్నది. ఆ మిర్చి రైతుల్ని ఆదుకునేదానికి ప్రభుత్వం బీమా పరిహారం చెల్లించే దాంట్లో నిధులు కేటాయింపు లేదు. ఆ విధంగా నిధులు కేటాయింపు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆర్బీకే కేంద్రాల ద్వారా సకాలంలో నిల్వలు పెట్టి అందించాలి ఖరీఫ్ సీజన్కి. అదేవిధంగా ఈ క్రాప్ బుకింగ్ కూడా ఈ పాస్ పుస్తకం జిరాక్తో సంబంధం లేకుండా ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో వాళ్ళకే పంపిణీ చేయాలని, అట్లాగే పండినటువంటి పంట ఏదైతే జొన్న, మొక్కజొన్న, పసుపు ఉందో దాన్ని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలా. ఎందుకంటే ఇప్పటికే పసుపులు తవ్వుతూ ఉన్నారు, జొన్న మొక్కజొన్న కూడా రెడీ అవుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ముందలే కొనుగోలు కేంద్రాలు పెట్టాలా. రైతులు అమ్ముకున్న తర్వాత, కౌలు రైతులందరూ అమ్మేసుకున్న తర్వాత మధ్యదలారుల చేత ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. ఇది మేము దీనికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు పాసిన రామారావు, కార్యదర్శి ఈమణి అప్పారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి, వల్లభనేని సాంబశివరావు, సిహెచ్ నాగమల్లేశ్వరరావు, దాసరి విజయలక్ష్మి, నలుకుత్తి మేరెమ్మ, జి నాగరాజు, జంపని వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ రవిబాబు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. సర్వేకు సంబంధించి 2 ఇళ్ల పట్టాలు కావాలని, 5 వచ్చాయని, వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించనున్నట్లు తహసీల్దార్ రవిబాబు చెప్పారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే అర్జీదారులు ముందుగా తమ అర్జీని సచివాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో ఇవ్వాలని, అక్కడ పరిష్కారం కాని ఎడల వారు ఇచ్చే రసీదును తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి రావాలని రవిబాబు సూచించారు. రేషన్ కార్డు కావచ్చు, ఇళ్ల పట్టా కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఏ ఇత్యాది ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ ఏదైనా కూడా ఆ సచివాలయంలో ఫస్ట్ మీరు ఇవ్వండి. ఇచ్చి దాని మీద అంటే కొన్ని ఆన్లైన్ చేసుకున్న సర్వీసులు కాకుండా మీ సచివాలయంలో అయ్యా నాకు పని కాలంగా కాలేదు అనే విధంగా ఉన్నటువంటి అర్జీలను అక్కడ ఇవ్వండి. అక్కడ ఏదైతే కాకపోతే అప్పుడు మాకు ఆ యొక్క ఎండార్స్మెంట్ తీసుకుంటే మనం చేయగలుగుతాం. ఈరోజు మనకు 6 అర్జీలు రావడం జరిగింది. సర్వే కోసం 2 ఇళ్ల పట్టాలు కావాలని ఒక 5 4 రావడం జరిగింది. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ గ్రీవెన్స్ కూడా మనము ఆ విఆర్ఓకు సంబంధిత విఆర్ఓస్కి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ విచారం చేసి త్వరితగతిగా ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలానే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక కుటుంబం ఒకటే విద్యుత్ మీటర్ వినియోగించాలని ఈ హరిబాబు పేర్కొన్నారు. ఒకే ఇంట్లో ఉంటూ 2-3 మీటర్లు వాడుతున్నారని, ఇకపై ఒక కుటుంబానికి ఒకటే విద్యుత్ మీటర్ ఉండాలని ఈ హరిబాబు చెప్పారు. ఆ విధంగా మీటర్లు ఉన్నవారు విద్యుత్ శాఖ వారిని సంప్రదించి అర్జీ సమర్పించి దానిని రద్దుపరుచుకోవాలని, విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని విద్యుత్ ఈ హరిబాబు తెలిపారు. సహజంగా ప్రతి ఒక్క కన్జ్యూమర్కి, ఒక ఫ్యామిలీకి ఒక మీటరే ఇంట్లో ఉండాలి. కానీ చాలా చోట్ల ఒక ఫ్యామిలీయే ఉపయోగించుకుంటున్న ఎక్కువ మీటర్లు మేము అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది. ఏసీకి ఒకటి పెట్టుకోకపోతే ఇబ్బంది కలుగుద్దని, లేకపోతే గేజర్కి సపరేట్గా ఒక మీటర్ పెట్టుకోవాలని,
అట్లా అపోహలు ఉండటం వల్ల ఒక ఫ్యామిలీనే 2 3 మీటర్లు ఉపయోగిస్తున్నట్లు మా దృష్టికి వస్తా ఉంది కన్జ్యూమర్స్ అందరూ దాన్ని గమనించి ఒక ఫ్యామిలీకి 1 మీటర్ ఒక ఉమ్మడి ఫ్యామిలీ ఉందంటే 1 మీటర్ ఉపయోగించుకోవాలి దీనికి ఒకటే ప్రామాణికం కంపల్సరీగా సెపరేట్ గా ఎవరైతే వండుకునే సెపరేట్ గా కిచెన్ ఏర్పాటు చేసుకొని సెపరేట్ గా వండుకుని తినే ఫ్యామిలీస్ కే సెపరేట్ మీటర్ అవడం జరుగుతా ఉంది బాపట్ల జిల్లా ఏర్పాటు దృష్ట్యా బాపట్ల రెవెన్యూ డివిజన్ కు సంబంధించిన ఫైల్ డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైందని తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా అన్నారు దీనికి సంబంధించి సోమవారం ఆమె మాట్లాడుతూ తెనాలి కోర్ట్ హాల్ నందు సీసీ కెమెరాలను అమర్చి డిజిటలైజేషన్ ను కంప్యూటర్ నిపుణులు తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్లు ఇతర సిబ్బందితో అంతకు ముందే కలెక్టర్ ఆదేశాల మేర ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో నిర్ణయించిన విధంగా తెనాలి బాపట్ల రెవెన్యూ డివిజన్ల మధ్య ఫైల్ల విభజన చేపట్టినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు ఓకే ఇది కలెక్టర్ సర్ ప్రొసీడింగ్స్ తర్వాత మనము పని స్టార్ట్ చేసాము ఫోర్ డివిజన్ ఆఫ్ ఫైల్స్ ఫోర్ న్యూ రెవెన్యూ డివిజన్స్ దట్ ఈస్ తెనాలి రెవెన్యూ డివిజన్ అండ్ బాపట్ల రెవెన్యూ డివిజన్ సో యెస్టర్డే వి కండక్టెడ్ అన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ బిఫోర్ దట్ వీ రిలీజ్డ్ అ డ్యూటీ ప్రొసీడింగ్ సో వీ హ్యావ్ ఫార్మ్డ్ అ టీమ్ యూటిలైజింగ్ సర్వీసెస్ ఆఫ్ తహసీల్దార్స్ డిప్యూటీ తహసీల్దార్స్ విఆర్ఓస్ విఆర్ఏస్ సమ్ డిజిటల్ అసిస్టెంట్ మహిళా పోలీస్ ఆఫీసర్స్ అండ్ ది డ్యూటీ హ్యావ్ బీన్ డెసిగ్నేటెడ్ సో ఫోర్ వేరియస్ అదర్ యాక్టివిటీస్ వీ హ్యావ్ పుట్ అప్ ద ఇన్ఛార్జ్ ఫర్ ఎగ్జాంపుల్ ది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ శానిటేషన్ కోసం తో ది ప్రొసీడింగ్స్ ఇష్యూ జరిగింది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది సో ద కోర్ట్ మీటింగ్ హాల్ విల్ బి యూటిలైజ్డ్ ఫోర్ డేటా ఎంట్రీ అండ్ డివిజన్ ఆఫ్ ద ఫైల్స్ బిట్వీన్ టూ న్యూ రెవెన్యూ డివిజన్స్ చక్రాయపాలెంకు చెందిన ఒక వ్యక్తికి అద్దెకు ఇల్లు ఇస్తే అద్దె చెల్లించకపోగా ఇల్లు ఖాళీ చేయమంటే బెదిరింపులకు దిగుతున్నాడని పట్టణ రామలింగేశ్వరపేటకు చెందిన కే గంగాధరరావు సబ్ కలెక్టర్ నిధి మీనాకు వినతి పత్రం అందజేశారు అతను నివాసం ఉండక పాత ఇనుము తుక్కు ప్లాస్టిక్ వ్యాపారం ఏ విధమైన లైసెన్స్ లేకుండా చేస్తున్నాడని అవి ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో నిల్వ చేస్తున్నాడని ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదని దయచేసి తనకు తగు న్యాయం చేయాలని కొత్త గంగాధరరావు ఫిర్యాదులో పేర్కొన్నారు గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ మా ఇంటిని అద్దె నివాసం నిమిత్తం ఆల వెంకటరాయుడు చక్రాయపాలెం అతనికి అద్దెకి ఇచ్చినానండి ఒక 2 సంవత్సరాలు రెంట్ ఇచ్చి తర్వాత నుంచి బెదిరించడం మిగించేశాడు 2011లో కూడా ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద పెద్ద యూకలిప్టస్ చెట్లు నేరేడు చెట్లు అవన్నీ అమ్ముకున్నాడు అమ్ముకున్న తర్వాత నేను ఎస్పీ గారి గ్రీవెన్స్ సెల్కి వెళ్తే తెనాలి 1 పోలీస్ స్టేషన్లో అంగీకార పత్రం రాసి ఇచ్చాడండి నేను ఖాళీ చేస్తానని చెప్పి కూడా కానీ ఖాళీ చేయలేదు తర్వాత తదుపరి ఏం చేశాడంటే లాయర్ ద్వారా నెలకి ఒక 1000 రూపాయలు చొప్పున పంపిస్తూ ఉన్నాడు సార్ నేను ఉద్యోగరీత్యాను నేను ఆగిపోయి ఉన్నాను పంపుతున్నాడు కదా ప్రస్తుతానికని తర్వాత ఒక 2-3 సంవత్సరాలు పంపి ఆపేసాడు అన్నమాట ఆర్థిక సంవత్సరం ముగినిన్న నేపథ్యంలో తెనాలి డివిజన్లో 4,45 లక్షల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు విద్యుత్ ఈ హరిబాబు తెలిపారు వాటిలో ప్రభుత్వ బకాయిలు 2,85 లక్షలు ప్రైవేట్ విద్యుత్ వినియోగదారులకు సంబంధించి 1,57 లక్షలు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు అదేవిధంగా రానున్న వేసవి దృష్ట్యా అవసరమైన కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు పెండింగ్ విద్యుత్ బకాయిలను వినియోగదారులు మార్చి నెల చివరిలోపు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని ఈ హరిబాబు విజ్ఞప్తి చేశారు ఈ ఫైనాన్షియల్ ఇయర్స్ వచ్చేసరికి మొత్తం ఈ తెనాలి మున్సిపాలిటీ మరియు రోడ్లో తెనాలి మండల రోడ్ల గ్రామాల్లో కలిపి 4,45 లక్షలు ఇంకా బాకీలు మిగిలిపోయి ఉన్నాయి వాటిలో ప్రైవేట్ కన్జ్యూమర్స్ అంటే గవర్నమెంట్ వచ్చేసేసి 2,88 లక్షలు అలానే ప్రైవేట్ కన్జ్యూమర్స్ వచ్చేసి 1,57 లక్షలు ఇంకా మనకి బకాయిలు వసూలు కావాల్సి ఉంది మరి వచ్చే వేసవకాలం దృష్ట్యా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి కానీ అన్ఇంటర్రప్టెడ్ పవర్ సప్లై ఇవ్వాలంటే లైన్స్ మెయింటైన్ చేయాలి ఈ లైన్స్ మెయింటైన్ చేయడం కోసం కొత్త ట్రాన్స్ఫార్మర్ తీసుకోవడం కోసం ఫైనాన్షియల్గా చాలా ఓవర్ బర్డెన్ అవుతూ ఉంది కంపెనీకి మరి 24/7 సప్లై అందించడానికి ప్రతి ఒక్క వినియోగదారుడు తమ వంతుగా ఈ 1,57 లక్షల బాకీల్ని చెల్లించి ఈ నెల చివరికి డిపార్ట్మెంట్ వారికి సహకరించాలని కోరుకుంటా ఉన్నాను
सोमवार स्थानिक सब कलेक्टर कार्यालय में जगह स्पंदन कार्यक्रम में 15 अर्जी वच्चिनट्लु सब कलेक्टर निधि मीना తెలిపారు. సబ్ కలెక్టర్ నిధి మీనా అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 8 అర్జీలు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 3, సిడిపిఓ 1, హెల్త్ డిపార్ట్మెంట్ 1, ఇతర విభాగాలకు సంబంధించి 1 వచ్చినట్లు నిధి మీనా తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి వాటిని పరిష్కరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ స్పందన ప్రోగ్రామ్లో 15 పెటిషన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 8 రిలేటెడ్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్, 3 రిలేటెడ్ టు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, 1 రిలేటెడ్ టు సిడిపిఓ ప్రాజెక్ట్, 1 రిలేటెడ్ టు హెల్త్ డిపార్ట్మెంట్, 1 టు సమ్ అదర్ డిపార్ట్మెంట్ అండ్ 1 రిప్రజెంటేషన్ ఫోర్ స్ట్రీట్ లైట్స్ అండ్ ఓవర్బ్రిడ్జ్. సో ఆల్ ద కన్సర్న్ ఆఫీషియల్స్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ అండ్ కమ్యూనికేషన్ ఆఫీషియలీ విల్ బి సెంట్ ఫ్రమ్ ఆర్ ఆఫీస్ ఆల్సో. ఓకే, అండ్ ఫాలోఅప్ విల్ బి డన్ సో దట్ ది దే ఆర్ రిజాల్వ్డ్. జగడగుంట పాలెం నుండి పరిమి వెళ్లే డొంక రోడ్డుకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కావూరి వెంకట సత్యనారాయణ సబ్ కలెక్టర్ నిధి మీనాకు వినతి పత్రం అందజేశారు. రోడ్డుపై భారీ వాహనాలు తిరుగుతున్న కారణంగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయని, దీనితో పాటు రహదారికి వీధి దీపాలు లేని కారణంగా వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురి అవుతున్నారని, వీధి దీపాలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కావలసిన స్తంభాలను, లైట్లను తాము ఏర్పాటు చేసుకుంటామని, విద్యుత్ సరఫరా సదుపాయం పంచాయతీ వారు కల్పించే విధంగా చూడాలని కోరారు. దాని స్ట్రీట్ లైట్ లేకపోవడం అండి, 3 లైన్లు మెయిన్ రోడ్ 4 లైన్స్ దగ్గర నుంచి కిందకు డౌన్ అండి, ఎక్కేటప్పుడు అప్ప అనమాట. కనీసం అయినా వంతుల పక్క సైడ్ వాళ్ళు అక్కడ లైటింగ్ లేకపోవడం లేదంటే చాలామంది ముచ్చువాత పడుతున్నారండి. వెళ్తే కొంతమంది ఏమైనా పడుకుంటే కాళ్ళకి వెళ్ళిపోతారు, లేదంటే వెనకంటే బళ్ళు పడేసి యాక్సిడెంట్ గతం చాలామంది వచ్చిపోయారు. కట్టలో పడి గతం అనేక మళ్ళీ కంప్లైంట్ చేసామండి, స్ట్రీట్ లైట్ ప్రొవైడ్ చేయండి అని చెప్పాను. స్తంభాలు లేవు, అయిలేవు ఇల్లేవు అన్నారు. మేము రైతులు అనగా సొంత ఖర్చు అయిన స్తంభాలు కూడా ఏర్పాటు చేసుకొని ఇచ్చేసామండి. లైట్లు కూడా మేము కొన్ని లైట్లు వరకు షాపు పని కంపెనీ వాళ్ళు వాళ్ళు కూడా లైట్లు ఇస్తామని చెప్పన్నారండి. కనీసం అండి స్ట్రీట్ లైట్లు లేదంటే ప్రభుత్వం అనేది చేయలేమండి, పంచాయతీ వాళ్ళు అరేంజ్ చేయమంటే మేమన్నా లైట్లు అరేంజ్ చేస్తామండి. ఆ కనెక్షన్ ఇచ్చేసి పుణ్యం కట్టుకోమని చూస్తామండి. అంత సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల తెనాలి రెవెన్యూ డివిజన్ కు సంబంధించిన ఫైల్ డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొన్న సబ్ కలెక్టర్ నిధి మీనా. పందులను బయటికి వదిలితే సంబంధిత యజమానులపై తగిన చర్యలు తీసుకుంటాం, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ కాలేదానసిన్ హెచ్చరిక. ఈ నెల 28-29 తేదీలలో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి, సిపిఎం తూర్పు గుంటూరు జిల్లా కార్యదర్శి పాసన్ రామారావు పిలుపు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులకు ఒరిగింది ఏమీ లేదంటూ విమర్శించిన పట్టణ టీడీపీ దళిత నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.